హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విదా లక్ష్మణంద. ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ షురు, కుటుంబ ప్రభుత్వం సంచలన నిర్ణయం. ప్రజా సంబంధ శాఖల త్వరలో బదిలీలు, ఏపీలో నిశ్శబ్ద విప్లవం, బంగ్లాలో హింసాత్మకం. ఎమ్మెల్యేలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. సో నిన్నటి రోజున జరిగిన కేబినెట్ మీటింగ్లో ప్రజా సంబంధాల శాఖలో త్వరలో ఉద్యోగులు బదిలీ చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఓలు, వివిధ శాఖల్లో ఇంజనీరింగ్ ఉద్యోగులు, పోలీస్ డిపార్ట్మెంట్, ఇలా ప్రజల్లో నిత్యం సంబంధాలు ఉండే శాఖలను ఉద్యోగులను బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కార్యాలయంలో కొంత మార్పు కనిపించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు వెల్లడించారు. ప్రజలతో రోజు వ్యవహారాలతో సంబంధం లేని ఉపాధ్యాయులను, వైద్యులను మాత్రం ఇందు నుంచి మినహాయించారు. సో ఉద్యోగులు షురు అండి బదిలీ. సో రెడ్ గెట్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.